ఎడ్యుకేషన్ మై సెల్ఫ్ అశోక్. లాస్ట్ క్లాస్లో క్యూబ్ రూట్స్ ఫైండ్అవుట్ చేయడం, స్క్వేర్ రూట్స్ ఫైండ్అవుట్ చేయడం, యూనిట్ డిజిట్ ఫైండ్అవుట్ చేయడం, డివిజిబిల్ టెస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్లో మనం క్యాలెండర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో క్యాలెండర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం క్యాలెండర్ అనగానే మనకు వచ్చేది ఏంటంటే ఇయర్స్. ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్స్ అనేవి టూ టైప్స్గా వస్తుంది. ఒకటి ఆర్డినరీ ఇయర్ అంటే సాధారణ సంవత్సరం, ఇంకొకటి లీప్ ఇయర్ అంటే లీప్ సంవత్సరం. సాధారణ సంవత్సరం, లీప్ సంవత్సరం. ఒక ఇయర్ సాధారణ సంవత్సరం అని అంటే అందులో మనకు ఉండేవి ఏంటంటే 365 రోజులు వస్తాయి. ఒక ఇయర్ లీప్ సంవత్సరం కావాలంటే అందులో మనకు 366 రోజులు ఉంటాయి. ఈ 366 రోజులు ఉండడానికి రీజన్ ఏంటంటే ఫిబ్రవరి నెలలో 29 వస్తాయి. అది ఫిబ్రవరి నెలలో 29 ఎలా వస్తుందని ఐడెంటిఫై ఎలా చేస్తామంటే సంవత్సరం ఏదైతే ఉందో సంవత్సరం యొక్క చివరి రెండు అంకెలు, సో సంవత్సరపు చివరి రెండు అంకెలు 4 యొక్క గుణిజాలు, సంవత్సరపు చివరి రెండు అంకెలు 4 యొక్క గుణిజాలు అయితే అది లీప్ సంవత్సరం అవుతుంది. అది లీప్ సంవత్సరం అవుతే అందులో 366 రోజులు వస్తాయి. సో 4 గుణిజాలు అంటే 4 చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు అవుతాయి. సో అవన్నీ 4 యొక్క గుణిజాలే కాబట్టి సో చివరి రెండు అంకెలు 4 గుణిజాలు అవుతాయి, అది లీప్ సంవత్సరం అవుతుంది. ఈ 365 రోజుల్లో మనకి ఎన్ని వారాలు వస్తాయంటే 365ని 7తో భాగిస్తాం. ఎందుకంటే వారంలో మనకు ఉండే రోజులు 7 రోజులు కాబట్టి. సో 7వ టేబుల్లో భాగిస్తే 7 × 5 = 35, 7 × 2 = 14. సో 52 వారాలు ప్లస్ ఒక రోజు అనేది అదనంగా మిగిలిపోతుంది. సో ఒక అదనపు రోజు, 52 వారాలు ప్లస్ ఒక అదనపు రోజు. లీప్ సంవత్సరంలో ఉండే వారాలు ఎన్ని వస్తాయంటే లీప్ సంవత్సరం కూడా 366ని 7తో భాగిస్తే 7 × 52 364, అంటే 52 వారాలు ప్లస్ 2 అదనంగా ఉండే రోజులు వస్తాయి. సో 2 అదనపు రోజులు వస్తాయి. ఒక సాధారణ సంవత్సరంలో మనకి ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే ఒక అదనపు రోజు వస్తుంది. ఒక లీప్ సంవత్సరంలో మనకి ఎన్ని అదనపు రోజులు వస్తాయంటే 2 అదనపు రోజులు వస్తాయి. శతాబ్దపు లీప్ సంవత్సరం, శతాబ్దపు లీప్ సంవత్సరం. శతాబ్దాల గురించి మనం మాట్లాడినప్పుడు నార్మల్గా సంవత్సరం లీప్ సంవత్సరం కావాలంటే చివరి రెండు అంకెలు 4 యొక్క గుణిజాలు కావాలి. శతాబ్దం లీప్ సంవత్సరం కావాలంటే అది 400 యొక్క గుణిజం కావాలి. సో 400 యొక్క గుణిజాలన్నీ శతాబ్దపు లీప్ సంవత్సరాలు అవుతాయి. 400 యొక్క గుణిజాలన్నీ. సో 400 యొక్క మొదటి గుణిజం ఎంత అంటే 400 శతాబ్దంలో లీప్ సంవత్సరం, రెండవ గుణిజం 800, మూడవ గుణిజం 1200, 1600, 2000, సో అన్. ఇవన్నీ కూడా శతాబ్దపు లీప్ సంవత్సరాలు అవుతాయి. అంటే ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరాలు అన్నింటిలో ఫిబ్రవరి నెలలో 29 వస్తుంది, అంటే 366 రోజులు ఉంటాయి. ఇవి కాక మిగిలినవి ఏవైతే ఉన్నాయో అంటే 100, 200, 300 ఇవి శతాబ్దపు సంవత్సరాలే. కాకపోతే శతాబ్దంలో సాధారణ సంవత్సరాలు అవుతాయి. 500, 1900, 2000, 1100, సో ఇవన్నీ కూడా శతాబ్దంలో సాధారణ సంవత్సరాలు అవుతాయి. సో ఇవి శతాబ్దపు లీప్ సంవత్సరాలు కావాలంటే 400 గుణిజాలు కావాలి. అవి తప్ప మిగిలినవన్నీ శతాబ్దంలో సాధారణ సంవత్సరాలు అవుతాయి. సో ఫస్ట్ మనకి ఇది తెలియాలి. దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే విషమ రోజులు, విషమ రోజులు, ఆడ్ డేస్ అంటాం వీటిని మనం, విషమ రోజులు. విషమ రోజులు అంటే ఏంటంటే వారానికి ఎక్కువగా ఉండే రోజులు, వారానికి ఎక్కువగా ఉండే రోజులు విషమ రోజులు అంటాం. 8 రోజులు ఇచ్చాడనుకోండి, 8 రోజుల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయంటే 8 రోజులు అంటే మనకు వారంలో 7 రోజులు, 7 రోజులకి ఎక్స్ట్రాగా ఉండేది 1 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి సో 8 రోజుల్లో ఒక విషమ రోజు వస్తుంది. 16 రోజుల్లో ఎన్ని విషమ రోజులు వస్తాయంటే 7 × 2 = 14, సో 2 వారాలు వస్తాయి, అంటే 2 విషమ రోజులు వస్తాయి. 46 రోజుల్లో ఇచ్చాడు మనకు, 46 రోజుల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయని అంటాడు. సో 46ని ఏం చేస్తామంటే 7తో భాగిస్తాం. సో 7తో భాగిస్తే 7 × 6 = 42 అవుతుంది, అంటే నాకు ఇంకా మిగిలిపోయింది 4 రోజులు మిగిలిపోతాయి. అంటే 6 వారాలు అవుతున్నాయి ప్లస్ 4 రోజులు మిగిలిపోతాయి. ఈ 4 రోజులు ఏమవుతాయి అంటే విషమ రోజులు అవుతాయి. సో విషమ రోజులు కావాలి అంటే 7తో భాగించాలి. పరిపూర్ణ వారాలు పోగా మిగిలిన ఎక్స్ట్రాగా ఉండే డేస్ మనకు ఈ విషమ రోజులు అవుతాయి. సాధారణ సంవత్సరంలో మనకు ఒక అదనపు రోజు వస్తుంది కాబట్టి సో ఒక విషమ రోజు ఉంటుంది.
లీప్ సంవత్సరంలో మనకు రెండు అదనపు రోజులు వస్తాయి కాబట్టి, సో రెండు విషమ రోజులు వస్తాయి. సో ఇది మనకు విషమ రోజుల గురించి. సో మోడల్ వన్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఇందులో ఈరోజు సోమవారం అయితే 66 రోజుల తర్వాత ఏ వారం అగును. సో మనకు జనరల్గా ఒక డే రావాలి అంటే, సపోజ్ ఈరోజు వెన్స్డే అనుకుంటే, అంటే ఈరోజు బుధవారం అయితే మళ్ళీ బుధవారం ఎప్పుడు వస్తుంది అంటే 8 రోజుల తర్వాత బుధవారం వస్తుంది. ఇంతకుముందు బుధవారం ఎప్పుడు వచ్చిందంటే 8 రోజుల క్రితం మనకు బుధవారం వస్తుంది. అంటే 7 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో, 7 మల్టిపుల్స్లో వచ్చే డేస్ అన్నీ సేమ్ డేస్ వస్తాయి. సో 7 రోజుల తర్వాత నాకు మళ్ళీ బుధవారం వస్తుంది, 14 రోజుల తర్వాత నాకు మళ్ళీ బుధవారం వస్తుంది, 21 రోజుల తర్వాత నాకు బుధవారం వస్తుంది మళ్ళీ. ఇంతకుముందు బుధవారం ఎప్పుడు వచ్చిందంటే 7 రోజుల క్రితం నాకు బుధవారం వస్తుంది, 14 రోజుల క్రితం కూడా బుధవారమే వస్తుంది, 21 రోజుల క్రితం కూడా బుధవారమే వస్తుంది. అంటే 7 మల్టిపుల్స్లో 17 డేస్కి సేమ్ డే అనేది వస్తుంది. ఈరోజు సోమవారం అయితే 66 రోజుల తర్వాత ఏ వారం అగును. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఎన్ని డేస్ వస్తున్నాయి అంటే ఎన్ని వీక్స్ కంప్లీట్ అవుతాయి, ఎన్ని విషమ రోజులు మనకు మిగిలిపోతాయి. సో 66ని మనం 7తో భాగిస్తే 7 × 9 63 అవుతుంది. సో ఒక రోజు విషమ, 7 × 9 63 అంటే మనకు 3 విషమ రోజులు మిగిలిపోతాయి. ఈ 3 విషమ రోజులు మనం చూస్తే తర్వాత అని అడిగాడు కాబట్టి కలపండి. సో సోమవారంకి ప్లస్ 3 రోజులు, సో సోమ ప్లస్ 3 రోజులు అంటే మంగళవారము, బుధవారము, గురువారము. సో సోమ ప్లస్ 3 రోజులు ఈజ్ ఈక్వల్ టు గురువారము. సో ఆన్సర్ ఈజ్ థర్స్డే. సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇచ్చిన డేస్ ఏదైతుందో డేస్ని 7తో డివైడ్ చేస్తాం. సో 7తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత వస్తుందో చూసుకోవడం, అంటే పరిపూర్ణ వారాలు వస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్ వీక్స్ ఎల్లంగా మిగిలిన డేస్ మనకు ఎక్స్ట్రా డేస్ అవుతాయి. సో 7 × 9 = 63 కాబట్టి 3 రిమైండర్ అవుతుంది. సో 3 అనేవి ఆడ్ డేస్ అవుతాయి. సో 3 ఆడ్ డేస్ అంటే తర్వాత అని అడిగాడు కాబట్టి, సో సోమవారం ప్లస్ 3 రోజులు మంగళ, బుధ, గురువారం అవుతుంది. ఈరోజు బుధవారం అయితే 46 రోజుల క్రితం ఏ వారం అవును. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో 46 రోజుల క్రితం అడిగాడు కాబట్టి 46ని 7తో భాగిస్తే 7 × 6 = 42 అవుతుంది. సో నాకు ఇంకా నాకు 4 అనేది మిగిలిపోతాయి, అంటే 4 రోజులు మిగిలిపోతాయి. ఈ 4 మనకి ఏమవుతాయి అంటే విషమ రోజులు అవుతాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో తర్వాత అడిగాడు కాబట్టి ప్లస్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో మనకు క్రితం అడుగుతున్నాడు, 46 రోజుల క్రితం అడుగుతున్నాడు కాబట్టి మైనస్ చేస్తాం. సో బుధవారం ఏదైతే ఉందో బుధవారంకి 4 రోజులు మైనస్ చేస్తాం. సో బుధవారంకి ఒక రోజు ముందంటే మంగళవారం, మంగళవారంకి ఒక రోజు ముందంటే సోమవారం, సోమవారంకి ఒక రోజు ముందంటే ఆదివారం, ఆదివారంకి ఒక రోజు ముందంటే శనివారం. సో శనివారం వస్తుంది. బుధవారం మైనస్ 4 రోజులు అన్నట్టు. సో మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం. ఈరోజు శుక్రవారం అయితే 28 రోజుల తర్వాత ఏ వారం అవును. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. 28ని 7తో భాగిస్తాం, 7 × 4 = 28 వస్తుంది. అంటే నాకు ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది డేస్. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి నాకు విషమ రోజులు ఏమీ రావు, విషమ రోజులు అనేవి 0 వస్తాయి. విషమ రోజులు అంటే మనం కలపాల్సింది ఏంటంటే శుక్రవారం ఏదైతే ఉందో శుక్రవారము ప్లస్ 28 రోజుల తర్వాత అని చెప్పాడు కాబట్టి శుక్రవారం ప్లస్ 0 రోజులు అంటే మళ్ళీ సేమ్ శుక్రవారమే వస్తుంది. సో 7 మల్టిపుల్స్ నేను ఇందాక చెప్పినట్టుగా 7 మల్టిపుల్స్ అన్ని సేమ్ డేస్ వస్తాయి. అంటే ఈరోజు శుక్రవారం అయితే 28 రోజులు అంటే 28 అనేది 7 యొక్క గుణ్యమే కాబట్టి సో అదే డే వస్తుంది. 28 రోజుల క్రితం ఏ వారం వస్తుందని అడిగినా కూడా మళ్ళీ సేమ్ ఫ్రైడేనే ఆన్సర్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉండాలి. సో మొత్తం క్యాలెండర్ కాన్సెప్ట్ అంతా ఈ విషమ రోజులు బేస్ చేసుకునే క్యాలిక్యులేషన్ చే విషమ రోజులు బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి విషమ రోజులు ఈ కాన్సెప్ట్ మీరు క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ మోడల్ 2 మనం డిస్కస్ చేసినట్లయితే, ఇక్కడ సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం లేదా సంవత్సరంని పోలిన సంవత్సరం అడుగుతాడు. సో సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం లేదా సంవత్సరంని పోలిన సంవత్సరం లేదంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటబడి. సో సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే, ఒక ఇయర్లో జనవరి 1st మండే అవుతే మళ్ళీ సేమ్ టు సేమ్ అంటే మళ్ళీ వే ఇయర్లో మళ్ళీ జనవరి 1st మండే వస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చే క్యాలెండర్ ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా వచ్చే క్యాలెండర్ ఇయర్కి మనకు కొన్ని షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ మనకు షార్ట్ కట్ ఏంటంటే, ఒక ఇచ్చిన సంవత్సరం మనకు లీప్ సంవత్సరం అవుతాయి, ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం అవుతే మళ్ళీ సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తారంటే 28 సంవత్సరాల తర్వాత సమానమైన క్యాలెండర్ వస్తుంది.
ఒకవేళ ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం అయితే, లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం అయితే ఇది ప్లస్ 6 ఇయర్స్, అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం వస్తుంది. రెండవ సంవత్సరమైనా లేదంటే మూడవ సంవత్సరమైనా, సో రెండవ సంవత్సరం లేదంటే మూడవ సంవత్సరం, లీప్ సంవత్సరం తర్వాత రెండవ సంవత్సరం లేదంటే మూడవ సంవత్సరం అయితే ఇది ప్లస్ 11 ఇయర్స్, ప్లస్ 11 ఇయర్స్ వస్తుంది, అంటే 11 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత. మళ్ళీ మనకు తెలుసు ప్రతి 4వ సంవత్సరం మళ్ళీ మనకు లీప్ సంవత్సరం అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఏమొస్తుందంటే మళ్ళీ నాకు లీప్ సంవత్సరం వస్తుంది, మళ్ళీ సైక్లిక్ ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ సైక్లిక్, మళ్ళీ 28 సంవత్సరాల తర్వాత సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సైక్లిక్. అది లీప్ సంవత్సరం అయితే 28 ఇయర్స్ ఒకసారి సేమ్ క్యాలెండర్ ఇయర్ వస్తుంది. ఒకవేళ లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం అయితే ప్లస్ 6 ఇయర్స్ కోసం వస్తుంది, రెండవ సంవత్సరమైనా మూడవ సంవత్సరమైనా ప్లస్ 11 ఇయర్స్ కోసం వస్తుంది. సో 11 ప్లస్ 11 22, ఇక్కడ గుర్తుపెట్టుకొని చిన్నట్టు 11 ప్లస్ 11 22, 22 ప్లస్ 6 28, దిస్ వన్. ఇప్పుడు మనకు ఒక సంవత్సరం ఇచ్చాడు, సపోజ్ 2016వ సంవత్సరంకి సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుందని అడుగుతాడు. సో 2016 అనేది ఫస్ట్ మనం చూస్తే ఈ 16 అంటే చివరి రెండు అంకెలు మనకు 4 యొక్క గుణిజాలు అవుతున్నాయి, అంటే 4 చే నిశేషంగా భావించబడతాయి. సో 4 చే నిశేషంగా భావించబడాలంటే ఇది మనకు లీప్ సంవత్సరం అవుతుంది. ఇది లీప్ సంవత్సరం అంటే మళ్ళీ సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 2016 ప్లస్ 28, 2044లో సమానమైన క్యాలెండర్ వస్తుంది. అంటే 2016 క్యాలెండరు 2044 క్యాలెండర్ రెండు ఒకేలాగా వస్తాయి. ఒకవేళ మనకు 2017వ సంవత్సరం ఇస్తే 2017వ సంవత్సరంకి సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే ఇది లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం కాబట్టి ఇది 6 ఇయర్స్ తర్వాత వస్తుంది సేమ్ క్యాలెండర్ ఇయర్. అంటే 2017 ప్లస్ 6 2023 సంవత్సరం క్యాలెండరు, 2017 సంవత్సరం క్యాలెండర్ రెండు ఒకేలాగే వస్తాయి. 2018 సంవత్సరంలో క్యాలెండర్కి సమానమైన సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుందనంటే ఇది లీప్ సంవత్సరం తర్వాత వచ్చే రెండవ సంవత్సరం కాబట్టి ఇది 11 ఇయర్స్ తర్వాత వస్తుంది. అంటే 2018 ప్లస్ 11 2029 క్యాలెండరు, 2018 క్యాలెండర్ రెండు ఒకేలాగా వస్తాయి. 2019 క్యాలెండర్ అడిగితే ఇది మనకు లీప్ సంవత్సరం తర్వాత వచ్చే 3వ సంవత్సరం కాబట్టి ఇది కూడా 11 ఇయర్స్ తర్వాత, అంటే 19 ప్లస్ 11 2030 సంవత్సరంలో వచ్చే క్యాలెండరు, ఈ క్యాలెండర్ రెండు ఒకేలాగా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు వచ్చాయంటే 2020, అంటే ఇది మళ్ళీ 4 యొక్క మల్టిపుల్ అవుతుంది చివరి లాస్ట్ 2 డేస్, అంటే ఈ లీప్ సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ సైక్లిక్ సేమ్ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ 28 సంవత్సరాలు, అంటే 2020 ప్లస్ 28 2048. సో ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా మనం సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది లీప్ ఇయరా ఒకటి అబ్జర్వ్ చేసుకోవడం. లీప్ ఇయర్ అయితే 28 ఇయర్స్ కోసం వస్తుంది సేమ్ క్యాలెండర్ ఇయర్. లీప్ ఇయర్ కాకపోతే లీప్ ఇయర్ తర్వాత వచ్చే మొదటి సంవత్సరం అయితే 6 ఇయర్స్కి వస్తుంది, సెకండ్ వచ్చిన థర్డ్ వచ్చిన 11 ఇయర్స్ వేయండి. ఇప్పుడు 2006 అంటే 2007 సంవత్సరం ఏదైతే ఉందో 2007 సంవత్సరంకి సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం ఏంటి అని అడిగాడు. సో మనం ఏస్తామంటే 2007 సంవత్సరం అనేది లీప్ సంవత్సరమా? కాదు. దీనికి ముందుండే లీప్ సంవత్సరం ఏంటంటే 2004 అనేది దీనికి ముందుండే లీప్ సంవత్సరం అవుతుంది. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ సమానమైన క్యాలెండర్ 28 సంవత్సరాల తర్వాత వస్తుంది. 2005 ఏదైతే ఉందో ఇది దాని తర్వాత వచ్చే మొదటి సంవత్సరం కాబట్టి అది 6 ఇయర్స్ తర్వాత వస్తుంది. 2006 అయినా 2007 అయినా మనకు రెండింటి కూడా ఒకటే, 11 సంవత్సరాల తర్వాత సమానమైన క్యాలెండర్ వస్తుంది. అంటే 2007 ప్లస్ 11 2018, 2018 క్యాలెండరు 2007 క్యాలెండర్ రెండు ఒకేలాగా వస్తాయి. ఒకవేళ మనల్ని 2021కి సమానమైన క్యాలెండర్ సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుందని అడిగాడు అనుకోండి, 2021 అంటే ఇది లీప్ సంవత్సరం కాదు. దీనికంటే ముందు ఉన్నది ఏంటంటే మనకు 2020, అది మనకు లీప్ సంవత్సరం అవుతుంది. సో 2020 లీప్ సంవత్సరం కాబట్టి అది 28 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇది 2021 కాబట్టి లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం, అంటే ప్లస్ 6 ఇయర్స్. సో 2021 ప్లస్ 6 2027 ఈ రెండు క్యాలెండర్ ఇయర్స్ కూడా ఒకేలాగా వస్తాయి. మిమ్మల్ని 1998 సంవత్సరానికి సమానమైన క్యాలెండర్ అడిగాడు. 1998 అనేది లీప్ సంవత్సరం కాదు. దీనికి ముందుండే లీప్ సంవత్సరం ఏంటంటే 1996 లీప్ సంవత్సరం అవుతుంది. ఎందుకంటే చివరి రెండు గుణిజాలు నాకు 96 అనేది 4 యొక్క గుణిజం అవుతుంది. 96 లీప్ సంవత్సరం కాబట్టి 28 సంవత్సరాల తర్వాత సమానమైన క్యాలెండర్ వస్తుంది.
97 అనేది లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం కాబట్టి ప్లస్ 6 ఇయర్స్కి వస్తుంది. ఇది లీప్ సంవత్సరం తర్వాత వచ్చే మూడవ సంవత్సరం, ఎందుకంటే 97 తర్వాత 98 వస్తుంది. సో రెండవ సంవత్సరమైనా మూడవ సంవత్సరమైనా ప్లస్ 11 ఇయర్స్కి వస్తుంది. అంటే 98 + 1 = 99 + 10 2009. సో 1998 లాగా ఉండే క్యాలెండర్ మళ్ళీ ఏ సంవత్సరంలో వస్తుందంటే 2009 వస్తుంది. ఇలా మనం ఏ క్యాలెండర్ అడిగినా, అంటే సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం లేదంటే సంవత్సరంను పోలిన సంవత్సరం అనే ఏ క్యాలెండర్ అడిగినా ఈజీగా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. దానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సైక్లిక్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లిక్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని ఫైండ్అవుట్ చేయవచ్చు. ఈ సెషన్లో మనం ఆడ్ డేస్ అంటే ఏంటి తెలుసుకున్నాం, సాధారణ సంవత్సరం లీప్ సంవత్సరంలో ఉండే ఆడ్ డేస్ ఎన్ని తెలుసుకున్నాం, ఒక పర్టికులర్ డే ఇచ్చేసి సమ్ డేస్ తర్వాత ఏ డే వస్తుంది, లేకపోతే ఒక పర్టికులర్ డే ఇచ్చేసి సమ్ డేస్కి బ్యాక్ ఏ డే వస్తుంది, ఆ తర్వాత సమానమైన క్యాలెండర్ ఉండే సంవత్సరం తెలుసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.